మంగళకర్ గారి ఫ్రెండ్ గా చాలా మంచి పాత్ర పోషించారు. సో రిక్వెస్టింగ్ కసిరెడ్డి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదు, బట్ వద్దు సార్, మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ వెంకీ సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, ఓ సక్సెస్ఫుల్ మూవీలో నన్ను పార్ట్ చేసినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు నా గురించి కంటే మీ గురించి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి సార్. అండ్ మా హీరో గారు దుల్కర్ సల్మాన్ గారు, నేను ఫస్ట్ మీతో సీతారామన్ చేశాను సార్, ఒక స్మాల్ రోలు. మా డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, అను గారు. థ్యాంక్ యూ సార్ ఆ ఆఫర్ ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడు ఫుల్ లెంత్ ఆ వన్ డే చేసినప్పుడే నాకు ఒకటి అనిపించేది సార్ లోపల, ఆయనతో ఎప్పుడు వర్క్ చేస్తాం ఎప్పుడు వర్క్ చేస్తాం అని. అది చాలా ఫాస్ట్గా వచ్చింది సార్, అది వెంకీ గారి వల్ల. మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ నుంచి చాలా నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలి సార్ బట్ టైం లేదు సార్. సార్ జీవీ గారు, మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఇందులో బీజిఎం ఎవరు మాట్లాడినా డైరెక్టర్ హీరో మ్యూజిక్ ఆ రేంజ్లో ఉంది సార్ మీ మ్యూజిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మంచి మూవీలో మీరు నేను పార్ట్ అయినందుకు. ఏదేదో మాట్లాడుతున్నా బట్ ఓకే. మా హీరోయిన్ గారు, మీరు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి, ఇంకా మమ్మల్ని ఇలాగే ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అను సార్, మీ కాల్ కోసం వెయిటింగ్ సార్. ఏంటన్నా ఉండన్నారు. అండ్ అన్న ఇందా చెప్పారు, నాకు ఇండస్ట్రీలో ఒక దగ్గరి పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే, నేను ఏదన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా పంచుకుంటూ పర్సన్ ఉన్నాడంటే అది రంగస్థలం మహేష్ అన్న. నేను పంచుకుంటా బట్ ఆయన ఎంచుకుంటాడు అందులో. ఇదే. అండ్ మా డార్లింగ్, అదే లేదు మా డార్లింగ్ శ్రీనాథ్, మేము ఈ సినిమా కంటే ముందే మేము ఒక సినిమా చేసాం, అది తొందరలోనే వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది మామ, ఇలాగే కలిసి వర్క్ చేయాలి, నెక్స్ట్ సినిమా కూడా పెట్టుకో. సాయి కుమార్ సార్, మీరంటే మా అమ్మగారికి చాలా ఇష్టం సార్. మీతో ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను సార్, ఇలా సాయి కుమార్ గారిని కలిసారంటే ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా సార్, అమృతం నుంచే చూస్తున్నాం సార్ మిమ్మల్ని, మీతో వర్క్ చేయడం ఒక అమృతంలో ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ ఎవరినైనా మర్చిపోంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కసిరెడ్డి గారు, మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ